మాకు ఆత్మ గౌరవం నిలిపించాడు మాకు ప్రేమను పంచాడు 75 సంవత్సరాల స్వతంత్ర భారత దేశ చరిత్రలో 3.5 సంవత్సరాల కాలంలోనే సామాజిక న్యాయం అంటే ఈ విధంగా ఉంటుందా అని చెప్పేసి రుచి చూపించాడు అని చెప్పేసి రాజ్యసభ నంబర్ దగ్గర నుంచి పంచాయతీ బోర్డు నంబర్ దాకా 85,000 మంది అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ మహాసభలో పాల్గొనాలని చెప్పేసి రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వస్తే బీసీ మహాసభ చూసి చంద్రబాబు నాయుడికి బ్లడ్ ప్రెజర్ అమాంతం పెరిగిపోయినట్టుంది ఇప్పుడు చూసాం అసలు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను నీ 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో నీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి కాలంలో ఏ రోజైనా గానీ ఇంతమంది ప్రజాప్రతినిధుల్ని తయారు చేయగలిగావా నారా చంద్రబాబు నాయుడు ఏమయ్యా రాజ్యసభ సీట్లు నీ వర్గం వాళ్ళకే ఎమ్మెల్సీలు నీ వర్గం వాళ్ళకే మంత్రులు నీ వర్గం వాళ్ళకే చైర్మన్లు నీ వర్గం వాళ్ళకే ఏ పదవైనా తీసుకో చంద్రబాబు నాయుడు వర్గానికి తప్ప బలహీన వర్గాలకి ఎక్కడైనా ఎప్పుడైనా ఇచ్చావా నారా చంద్రబాబు నాయుడు రాజ్యసభ సీట్లు తీసుకుంటే పారిశ్రామికవేత్తలు సూట్ కేసులు బ్రీఫ్ కేసులు ఏమయ్యా చంద్రబాబు నాయుడు నువ్వు బలహీన వర్గాల గురించి మాట్లాడతావా అసలు బలహీన వర్గాలంటే నీ దృష్టిలో బానిసలు బానిసలు కట్టు బానిసల్లాగా నువ్వు బలహీన వర్గాలని వేయించుకొని తిన్నావే ఎన్నికలు వచ్చేసరికి ఈ చంద్రబాబు నాయుడికి బీసీలు గుర్తొస్తారు ఎన్నికల ముందు ఆదరణ అంటాడు ముందడుగు అంటాడు ఒక బీసీ పండగ పెడతాడు అక్కడ ఇస్త్రీపెట్టెలు ఇస్తాడు మోకులు ఇస్తాడు కళ్ళు ముంతలు ఇస్తాడు గొర్రెల కాపర్లందరికి కంబళ్ళు ఇస్తాడు వివిధ రకాల వృత్తులు చేసుకునే వాళ్ళకి ఆ వృత్తుల్లో మీరు మగ్గిపోండిరా మీకు అదే కావాలరా మీరు అదే చేసుకోవాలి మీ పిల్లలు అదే చేసుకోవాలి మీ పిల్లల పిల్లలు అదే చేసుకోవాలరా అని చెప్తాడు ఈ చంద్రబాబు నాయుడు ఈ దుర్మార్గుడు నువ్వు చేసింది మమ్మల్ని ఆ కుల వృత్తుల్లోనే మగ్గిపోవాలి మా పిల్లలు చదువుకోకూడదు మా పిల్లలు బానిసల్లాగా కట్టు బానిసల్లాగా ఈ చంద్రబాబు నాయుడికి ఊడిగం చేయాలంట బీసీలంట డిఎన్ఏ అంట తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఉండాలి దేనికి ఏం చేసావని నువ్వు కట్టు బానిసల్ని చేసి బలహీనుల్ని బలహీనులుగానే చూశాడు ఈ నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఆనాటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం పెట్టి మా బీసీలకి ఆత్మగౌరవం ఇచ్చాడు మా బీసీల పిల్లల్ని మా పిల్లల్ని ఈ రోజున కొన్ని లక్షల మంది పిల్లలు ఇంజనీర్లైనా డాక్టర్లైనా ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న అమెరికా ఆస్ట్రేలియా కెనడా ఏ దేశంలో ఉద్యోగం చేస్తున్న ఆ దేవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్షమం ఈరోజు అదే స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారు రెండు అడుగులు ముందుకు వేసి పూర్తి స్థాయిలో
చిన్నప్పటి నుంచి మా పిల్లలు విద్యాపరంగా ఏ ఒక్కరు కూడా డబ్బులు లేవన్న కారణంగా ఏ ఒక్క పిల్లవాడు కూడా ఏ ఒక్క పాప కూడా స్కూలుకి వెళ్ళకుండా ఉండటానికి వీల్లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకోవాలని చెప్పేసి చిన్నతనం నుంచి మా పిల్లల్ని చదివించే క్రమంలో ఎవ్వరికి రాని ఆలోచన ఈ దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రికి ఏ పార్టీకి కూడా కలుగునటువంటి ఆలోచన జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన మదిలో బలహీన వర్గాలను చదివించాలి బీసీలను చదివించాలి ఎస్టీల పిల్లల్ని చదివించాలి ఎస్టీల పిల్లల్ని చదివించాలి మైనారిటీల పిల్లల్ని చదివించాలి చదువుతోనే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మారుతాయి వాళ్ళ కుటుంబ పరిస్థితులు మారుతాయి అని చెప్పేసి నమ్మి మా పిల్లల్ని చదివించే దిశగా ముందడుగు వేస్తా ఉంటే ఇంజనీర్లు అవుతారయ్యా డాక్టర్లు అవుతారయ్యా ఐఏఎస్ ఐపిఎస్ కలెక్టర్లు కూడా అవుతా ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం అది నీ ఆలోచన విధానం మేము మా కులవృత్తుల్లో మా తాతలు తండ్రులు మగ్గిపోతా ఉంటే మేము మగ్గిపోతా ఉంటే మరలా మేము అదే వృత్తిలో మగ్గిపోవాలి అని మా పిల్లల్ని మా మగ్గ పెట్టాలన్న ఆలోచన ఏమయ్యా నారా చంద్రబాబు నాయుడు నీ ఒక్క పిల్లగాడే ఇంగ్లీష్ నేర్చుకోవాలా నీ ఒక్క పిల్లగాడే అమెరికా వెళ్ళాలా మా పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అర్హులు కాదా మా పిల్లలు అమెరికా